మెదక్ పట్టణంలో పిసిసి నేత మేడం బాలకృష్ణ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మెదక్ చర్చి ఆవరణలోని సంధ్యా నిలయంలో ఈ వేడుకలు జరిగాయి. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవ మరవలేనిదని కొనియాడారు. ఆ కుటుంబం నుండి నిఖార్సైన జాతీయ నేత రాహుల్ గాంధీ ఉద్భవించడం గొప్ప పరిణామమన్నారు. జాతీయ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రభావితం చేయబోతున్నారని ఆయన విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, మెదక్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ నాయకుడు సంజీవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ చౌదరి, అశోక్ రెడ్డి, జాకీర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలు కాదు, ఈ దశాబ్ది దగ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 119 నియోజకవర్గాలలో భారీ నిరసనలతో, ర్యాలీలతో, దిష్టిబొమ్మ దహనాలతో మండల స్థాయి నియోజకవర్గ కేంద్రాలు ఉంటే మండలాల్లో, ఆర్డీఓ స్థాయి ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారి గారికి మెమోరాండం సమర్పించడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెదక్ నియోజకవర్గంలో ఈసారి భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోండి, ఎన్ఎస్యు అనుకోండి, అనుబంధ సంఘాలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా మెదక్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపడుతూ బీఆర్ఎస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 10 తలకాయలు పెట్టి ఒక దిష్టిబొమ్మ తయారు చేసి దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విఫలమైనవి, ముఖ్యమైన హామీలు విఫలమైనవి. దళితులకు 3 ఎకరాల భూమి అనుకోండి, నిరుద్యోగ భృతి అనుకోండి, పొడు భూముల సమస్యనే అనుకోండి, అలా 10 అంశాలతోటి 10 తలకాయలు పెట్టి కేసీఆర్ గారిని దిష్టిబొమ్మ దహనం చేసి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. కాబట్టి మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం.